మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ న్యాయమైన హక్కుల కోసం రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ మహేందర్ గౌడ్కు వినతి పత్రాన్ని అందజేశారు. రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సింహులు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పాటు నుంచి రేషన్ డీలర్లకు కనీస వసతులు కూడా కల్పించకుండా కమిషన్ లేకుండానే రేషన్ ఇవ్వటం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతి రేషన్ డీలర్కు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2వ తేదీన చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి రేషన్ డీలర్ విధిగా హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు నర్సింహులు, శంకర్, నాగరాజు, శ్రీనివాస్, భిక్షపతి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రేషన్ డీలర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు చిన్నశంకరంపేట మండలం నుండి రేషన్ డీలర్ అందరం కలిసి నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. కేసీఆర్ మాకు గౌరవ వేతనం అన్న ఇస్తానన్నాడు, కడుప నిండా అన్నం పెడతానే మాట మాట్లాడాడు, కమిషన్ ఇస్తాడు. కానీ ఇంతవరకు సంవత్సరం దాటిపోయింది కానీ ఇదివరకు ఏది చెప్పలేదు. కాబట్టి ముఖ్యమంత్రి మీద మాకు గౌరవమే ఉంది, ఇంకా ఉడక ఖచ్చితంగా పెంచుతాడనే ఆశతోనే ఉన్నాం, ఇంకా ఖచ్చితంగా పెంచాలని కోరుతున్నాం. కరోనా టైంలో ఉడక ప్రాణాలు పణంగా పెట్టి ఉడక మేము పని చేయడం జరిగింది. ఇంకా కొంతమంది చనిపోయారు, వాళ్ళకు ఉడక ఇన్సూరెన్స్ లేదు, ఇంతవరకు మా ఉడక లేదు. కాబట్టి ఇకనన్నా ఖచ్చితంగా మా మీద గౌరవం ఉంచి పెంచుతాడని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము సమ్మెలు చేస్తూనే ఉన్నాము. చేసినప్పటి నుంచి కూడా మాకు ఎలాంటి వసతులు కానీ కమిషన్లు కానీ ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ కల్పించలేదు. అయినప్పటికీ కూడా మేము ఓపికతో ఉన్నాము. మాకు హామీ ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీకు మంచి కమిషన్ ఇస్తాము, మీరు సుఖపడేటట్టుకు ఇస్తాము, మీ కుటుంబాలు బాగుపడాలని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి ఈరోజు వరకు కూడా మాకు ఎలాంటి కమిషన్లు లేవు. అలాగనే జాతీయ స్థాయిలో కూడా మాకు ఎలాంటిది కమిషన్లు కానీ గుర్తింపు కానీ ఎలాంటిది లేకుండా పోయింది. కాబట్టి మేము ఈరోజు నుంచి సమ్మె నిరసనల కార్యక్రమం చేపట్టాము. 11వ తారీఖు నాడు కలెక్టరేట్లో ఉంటుంది, 18వ తారీఖు నాడు హైదరాబాద్లో ఉంటుంది, ఆ తర్వాత ఆగస్టు 2వ తారీఖు నాడు చెలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి అందరం కూడా మేము ఈ కార్యక్రమానికి సంసిద్ధులం అవుతున్నాము. కాకు ఏంటంటే మా డిమాండ్లు ఏంటి అంటే 440 రూపాయలు కమిషన్ పెంచాలి, అది న్యాయబద్ధంగా మాకు వచ్చేది. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి కమిషన్ కూడా ఇస్తలేరు. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు కూడా మా రేషన్ షాపుల ద్వారానే ఇవ్వాలని మా డిమాండు. మళ్ళీ మా ఇంకొకటి ఏంటంటే మాకు ఇన్సూరెన్సులు కూడా కల్పించడం లేదు, ఇన్సూరెన్సులు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా ఏమి చేయలేదు. కాబట్టి మేము ఇవి పొందే వరకు కూడా మేము ఈ నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ ఆపమని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.